ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబీకాలని. లార్డ్ ఆశ్రయ మినిస్ట్రీస్ నిర్వహించు అక్షయ అభిషేకం టీవీ ప్రోగ్రాం ద్వారా పాస్టర్ ఏఎస్ వాసు గారు వాక్యాన్ని వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభునందు ప్రేమైన వారలారా, మరొకసారి యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన వారలారా, మరి ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని మరొకసారి నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా భారభరితమైన పరిచర్య అయినను కూడా ప్రభు బలపరచడం బట్టి మరి ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాం. ఈ చిన్న పరిచర్య ద్వారా మరి బలమైన రాజ్యవ్యాప్తి, క్రీస్తు యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ప్రకటిస్తున్న ఈ సిలువను గూర్చిన వార్త, అక్షయ అభిషేకం అనే ఆధ్యాత్మికమైన అభివృద్ధి కొరకు మీకు ఎంతగానో దోహదపడుతుందని నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమైన వారలారా, మీరు మాతో సంప్రదించాలనుకున్నప్పుడు టీవీ పైన కనబడుతున్న ఆ యొక్క నెంబర్స్కి మీరు ఫోన్ చేయవచ్చు. మీకోసం ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాం. తడవు చేసుకోకుండా, ఆలస్యం కాకుండా త్వరగా దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహిమ ప్రభావం చేత ఈ భూమిని ఏలుచున్న దేవుడిగా ఉన్నారు. భూమి మీద ఉన్న సమస్తము నీ హస్తవశములై ఉన్నాయి. నీ కృపలో బలపరచండి, దీవించండి, మేలుకరమైన కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్ముడా, మీ సహాయం మాకు కావాలి. ప్రభా అయా, వినుచున్న వారి హృదయములో మీ స్పందన కలిగించి వారి జీవితంలో మేలు చేత అలంకరింపచేయమని సర్వాధికారి అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము నమ్మదగిన తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన భాగము 53వ కీర్తన 2వ వచనాన్ని చదవగా మనం విందాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా స్పష్టంగా ఇక్కడ ఈ కీర్తనకారుడు ఒక చక్కటి మాటను రాస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. మానవుడు ఉదయకాలం నుండి రాత్రి వరకు వెతుకులాటతోనే జీవితం ప్రారంభించబడుతుంది. వెతుకులాటతోనే జీవితాన్ని ప్రతి దినము ముగిస్తూ ఉన్నారు. నిజమే, ఉదయ కాలం లేచిన మొదలుకొని ఎలా బ్రతకాలి, ఏం కావాలి, ఏం అవసరం, ఏమిటి, ఎలా జీవించాలి అనే జీవన పోరాటంలో తమ భక్తి కొరకు, తన కుటుంబ క్షేమం కొరకు వెతుకులాడుతూ ఉన్నాడు. అయితే మనిషి వెతుకులాట ఏ సంబంధమైనదై ఉంటుంది? ధనమో బలమో హోదానో పేరో ప్రఖ్యాత వెతికి 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 కొన్నిసార్లు అలసిపోతున్నారు. అయితే నా దేవాతి దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులు వెతుకుతున్నాడంట. ఎలాగయ్యా అంటే తనను కనుగొనాలని, తను వెతికేవారు కావాలని వివేకము కలిగి, వివేకము కలిగి వెతుకువారు కలరేమో అని. ఎందుకంటే అనలాడు దేవుడు ఈ సృష్టిని యావత్తు తన నోటి మాట చేత తయారు చేసి, ఆ తయారు చేసిన ఆ మానవుణ్ణి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికి ఏదోను తోటలో పెట్టి తనకు అన్ని అధికారములు ఇచ్చి తన జీవితంలో మేలుకరంగా తయారు చేసి దేవుడు కూర్చోబెడితే మానవుడు నాటి నుండి చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆది కాండము
రెండవ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. చూడండి, ఇక్కడ ఆదామును తయారు చేసి సృష్టి అంతటను తయారు చేసి ఆ సృష్టిలో చివరిగా తయారు చేసింది మానవుని. కానీ చిట్ట చివరిగా తయారు చేసిన మానవునికి అంతకుముందు తనకంటే ముందు తయారు చేసిన ఈ సృష్టి మీద ఈ భూమి మీద అధికారం ఇచ్చి నువ్వు ఏలయ్యా అని మానవునికి అప్పగిస్తే దేవుడిచ్చిన దానికంటే ఇవ్వని దానికోసం ఎక్కువ ఆశ ఉబ్బలాటము కోరిక. మానవునికి స్వతహాగా ఉన్న లక్షణం ఆదాము నుండి వచ్చింది. దేవుడేమో ఏదైనా తోటనంతటిని తయారు చేసి అందులో పెట్టి సమస్త సృష్టి మానవుని అధికారం చేత ఏ పేరైతే పెట్టాడో, యాపిల్ చెట్టు అని పేరు పెడితే అదే పేరు, సింహం అని పేరు పెడితే సింహం అని పేరు, ఏ పేరైతే దేవుడు మానవుడు పెట్టాడో అదే పేరును నేటికి పిలువబడుతుంది. అంత గొప్ప అధికారాన్ని మానవుడికి ఇచ్చాడు దేవుడు. వాస్తవంగా లెక్కేసుకోవాల్సి వస్తే అన్నీ మానవుడికి ముందే తయారు చేయబడ్డాయి. కానీ మానవుడంటే దేవునికి ఇష్టం కాబట్టి మానవునికి అవన్నీ తన చేతి కింద పెట్టాడు. చాలాసార్లు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఉంది. మానవుని తీసుకొచ్చి స్వేచ్ఛగా వదిలేశాడు అంటారు. కాదండి, దేవుడు మానవుడు స్వేచ్ఛించి రెండు ప్రాముఖ్యమైన పనులు అప్పగించాడు. ఏమిటా రెండు ప్రాముఖ్యమైన పనులు? ఏమంటే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం. మానవుడికి దేవుడు అప్పగించిన రెండు ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. ఎందుకయ్యా అంటే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. సేజ్యపరచుటకు ఫార్మం అంటే చాలా ప్రాముఖ్యత ఆ ఏదైనా తోటను సమరీతిలో పాలన చేయటానికి, ఆ ఏదైనా తోటలో ప్రతి దాని మీద నియంత్రణ కలిగి ఏలుబడి చేయటానికి, అది క్రమంగా అభివృద్ధి పొందటానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చి మానవుని అందులో పెట్టాడు. ఆదామును అందులో పెట్టాడు అంటే ఆ అప్పగించబడిన ప్రతిదీ తన ఏలుబడిలో. ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నా, దేవుడు మనకిచ్చిన ప్రతి దాని మీద మనకే అధికారం ఇస్తాడు. కానీ మన మీద దేవుని అధికారం ఉంటుంది. నేనేం చేసినా దానికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ నా మీద నియంత్రణ మాత్రం దేవుడికి ఉంటుంది. అర్థం చేసుకుందాం ప్రియమైన వారలారా. ఈ వాక్యములో దేవుడు నీతో మాట్లాడుతుంది. దేవుడు నీకు కలిగిన వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు. నీకు కలిగిన వాటన్నిటి మీద, నీ వ్యక్తిగతమైన జీవితం మీద, నీ యొక్క కుటుంబ జీవితం మీద, నీ ఆర్థికమైన జీవితం మీద, అలాగే నీ ఆత్మీయ జీవితం మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. కానీ నీ ఆత్మ మీద మాత్రం దేవునికే అధికారం ఉన్నది. అందుకే స్వేచ్ఛపరచడానికి ఇచ్చాడు. రెండవది కాచుటకు. ఇక్కడ కాయాల్సిన అవసరం వచ్చింది. కాయటానికి ఎవరున్నారు? కాపల ఎందుకు ఉండాలి? చూడండి, కాపలు ఎందుకు ఉండాలి? ఎవరు అవసరం లేదే. ఉన్నది దేవుడు. రెండు ఆదాము ఏలుబడిలో ఏముంది? ఏదోనో తోటి ఉంది. అంటే దేవుడు తను న్యాయవర్తనుడు, ఏది అవకాశము ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ చెప్పే ఉంచాడు. ఇదిగో నా ప్రియ కుమారుడా ఆదామా, నీకు అన్నీ అప్పగించాను. రెండోది పాడు చేసేవాడు కూడా ఉన్నాడు. వాడిని రాకుండా కాచే పని నీదే. నిజమే. ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుని ఆలోచన ఎప్పుడైతే మనిషి మనసులో ఉంటుందో అది తప్పనిసరిగా దేవుని క్రియను నెరవేరుస్తుంది.
దేవుని ఆలోచన పక్కన పెట్టి మనిషి ఆలోచిస్తూ మొదలు పెడతాడో అప్పుడు దుర్దశకు వెళ్ళటం మొదలు పెడతాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అధికారం ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఆ ఏదోను తోట నువ్వేం పేరు పెడతావు పెట్టంటే ఆదాము అన్నిటిని జంటలుగా చూశాక, అన్నిటిని జంటలు చూశాక ఆదాము అంటున్నాడు, అయ్యో అన్నీ బాగానే ఉన్నాయి, నేనే ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరూ తోడు లేరు. చాలామంది ఇలాగే అనుకుంటారు, అందరూ బాగానే ఉన్నారు, నేనే బాగాలేదు, అందరికీ బాగానే జరుగుతున్నాయి, నాకే ఏమి జరగట్ల, అందరూ బాగానే ఆశ్రవదించబడుతున్నారు, నేను బాగా ఆశ్రవదించబడట్లేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు, తన కొరతను ముందుగానే చూశాడు. చూడండి చూడండి, ఒకసారి మనం 18వ వచనాన్ని చదువుకుందాం. ఇదే 2వ అధ్యాయంలో 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. దేవునికి స్తోత్రం. 20వ వచనంలో నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నాడు, 20వ వచనంలో నాకు ఎవరూ లేరు అని అంటున్నాడు. కానీ 18 అంతకు ముందే నరుని తలంపు పుట్టక మునిపే నరుని తలంపుని ఎరిగిన దేవుడు, నరుని యొక్క ఉద్దేశము కలగక ముందే నరుని ఉద్దేశాన్ని గ్రహించే దేవుడు అని అంటున్నాడు. ఇదిగో, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఎందుకంటే నీ జీవితంలో ఏది అవసరమో, ఏది అవసరమో, నీ జీవితంలో ఏ అక్కర తీర్చాలో అది నీకంటే ముందు నీ ప్రభుకు తెలుసు. ఎందుకు తెలుసా? నిన్ను నిర్మించిన వానికి, నీ జీవితాన్ని రక్షణ ఇచ్చిన వానికి, నీ జీవితంలో మేలుకరంగా ఉండటానికి సమకూర్చిన వానికి, నీ జీవితంలో ప్రతిదీ అధికారం కలిగి ఉన్న దేవునికి ఏమివ్వాలో తెలియదంటావా? ఖచ్చితంగా అని తెలుసు. అయితే మనిషి వెతుకులాట ఎంతవరకు చూసినా భూ సంబంధమైన వాటి చుట్టే తిరుగుతుంది. అందుకే మనిషి వెతుకులాట ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు నాకు ఇవ్వనిది, ఇచ్చిన జీవితం మీద సంతోషం కలగదు, ఇవ్వన దానికోసమే ప్రయాస, సంతోషం కలగదు, సంతోషంగా ఉండటానికి ప్రయత్నమే చేయటం లేదు. కారణం ఏమిటి? ఇవ్వన దానికోసం ఆశ, ఇవ్వన దానికోసం వెతుకులాట, ఇవ్వాలని దేవుడు తెలుసు. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నారు, ఏం తిందమా, ఏం ధరించుకుందామా, ఏం తగదామని లోకంలో ఉన్న వారి వరకు ప్రయత్నించొద్దు, మొదట నా రాజ్యం నా నీతిని వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రియా, దేవుని ప్రియ బిడ్డ, దేవుని ప్రేమకు పిలవబడిన బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ అవసరాలు దేవునికి తెలుసు, నీ అక్కర్లు దేవునికి తెలుసు, నీ జీవితంలో మేలు చేయటం దేవునికి తెలుసు. కానీ నువ్వు వెతకవలసింది నీకు ఇవ్వని దానికోసం కాదు, నీకు ఇచ్చే దేవుని వెతకాలి. దేవుని స్తోత్రం. నీ జీవితంలో అనుగ్రహించే దేవుని వెతకాలి, నీ జీవితంలో మేలు చేసే దేవుని వెతకాలి, నీ జీవితంలో సమృద్ధికరంగా మార్చే దేవుని వెతకాలి. కానీ దేవుని వెతకటం మానేసి దేవుడు ఇచ్చే దానికోసం, ఒక పిల్లవాడు తన తండ్రి ఊరు నుండి వచ్చేటప్పుడు ఒక స్వీట్ తీసుకొస్తానని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ స్వీట్ తీసుకురాగానే ఆ పిల్లవాడు తండ్రిని పట్టించుకోకుండా ఆ స్వీట్ తీసి, అబ్బా నాకు ఇష్టమైన దొరికిందని పట్టించుకోకుండా ఉంటే తండ్రి హృదయం ఏమవుతుంది? చాలా వేదన పడుతుంది. ఎందుకు వేదన పడుతుంది? నేను తెచ్చేదానికంటే నేను ముఖ్యము. ఈ రోజున గ్రహిస్తున్నావా ప్రేమిడ? దేవుడు కార్యాలు చేయాలని దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నావు, కానీ నీ మీద ఆశ పెట్టుకున్న దేవుని వెతకట్లా, నీ మీద నమ్మకం పెట్టుకున్న దేవుని వెతకట్లా. ఎప్పుడైతే ఆయన వెతకటం మొదలు పెడతావో, నీకు సత్యం చెప్పిన, నువ్వు వెతకక ముందే ఆయన నిన్ను వెతకటం మొదలుపెట్టాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఒకసారి మనము బైబిల్ వాక్యము చదువుకుందాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను.
చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయం మాట్లాడుతున్నాడు, నశించిన దానిని వెతకటానికి. ఆయనకు ఒక పేరుందంట, పాపుల స్నేహితుడు. అందుకే యేసుప్రభువు ఒక మాట అన్నాడు, రోగికే వైద్యులు కావాలి, ఆరోగ్యవంతుడికి అవసరం లేదు. దేవుడు వెతుకుతున్నాడు దేనికో తెలుసా? నీ జీవితంలో పాపం తొలగించి పరిశుద్ధతలోని, శాపం తొలగించి ఆశీర్వాదంలోనికి, లేమి తొలగించి కలిమిలోనికి, లేకపోతే నీ జీవితంలో దరిద్రత తొలగించి నీ దిశ నిర్దేశకరమైన దీవెనలు పొందటానికి. ఆయన వెతుకుతున్నాడు నిన్ను, ఆయన వెతుక్కుంటూ వచ్చాను. చాలామంది అనుకుంటారు, నేను ప్రభు దగ్గర కూర్చాను, నేను ప్రభు దగ్గర కూర్చాను. కానీ ప్రభు ఏమంటారు సార్, నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీవు రావటం ఆలస్యమైందేమో కానీ నేను నిన్ను గర్భంలో ఉన్నప్పుడే నేను ఆ కన్నులు చూచా, నిన్ను నేను ఏర్పరచుకుంటేనే. ప్రియుడా, ప్రియ స్నేహితుడా, నువ్వు అనాలోచితంగా వింటున్నావు ఈ మాటను, కానీ నీ హృదయంలోనికి చొచ్చుకుపోతుంది. దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు, దేవుడు నిన్నే వెతుకుతూ ఉన్నాడు. నీకు తెలుసు, నీకు భయము ఏమిటో తెలుసా? ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఇష్టమైన అన్ని విడిచిపెట్టాలేమో అని భయం. ప్రియుడా, నీకు నష్టం కలిగించేది ఏది? నా ప్రభు నీలో ఉండనివ్వడం. నీ జీవితంలో క్షేమం కలిగించేది సమృద్ధికరంగా మారుస్తాడు. నిజమే, అందుకే నీవు నీ వెతకకముందే దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నీవు పాపబంధ కాలంలో ఉన్నప్పుడు, అలనాడు 38 సంవత్సరాల నుండి పడి ఉన్న ఆ బెతిస్తే కొన దగ్గర ఆ పడి ఉన్న వాణిని చూచి వెతుక్కుంటూ వెళ్ళాడంట నా ప్రభు. వెతుక్కుంటూ వెళ్ళి, అయ్యా అయ్యా స్వస్థ పొందగోరుస్తున్నావా అని అంటే, అయ్యా నన్ను ఆ కోనేరులో దించేవాడు ఎవడో లేడయ్యా, నేను దించుతానని చెప్పలేదు, నేను దించుతానని అనలేదు, నేను నడిపిస్తానని అనలేదు, ఒకే ఒక మాట అన్నాడు. ఎమడ తెలుసా, లేచి నీ పరిపెట్టుకున్నాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు ఎదురు చూస్తున్న స్థితిలో కాదు, దేవుడి మాట చాలా అద్భుతకరంగా. చాలామంది దేవునికి చెప్తారు తెలుసా, ఏం చేయాలో కూడా దేవుడికి చెప్తారు, అయ్యా నాకు ఈ ఫలానా వ్యక్తి ద్వారా మేలు చేయి, లేకపోతే ఫలానా కార్యం చేయి. కానీ వాస్తవేడు తెలుసా, దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని ముందుగా తెలుసు. అందుకే ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నశించిపోతున్న జక్కే కుటుంబాన్ని వెతికాడు, రక్షణిచ్చాడు. అలాగే 38 సంవత్సరాలు పడి ఉన్న పక్షవాయు గల వాడిని వెతికాడు, ఆ కుటుంబం అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. అలాగే చేపలు పట్టుకొని నిరాశలు పట్టం లేక నిరాశలు ఉన్నవాడిని వెతికాడు, గొప్పవాణిగా గొప్ప నాయకునిగా పేరును తయారు చేశాడు. ఈరోజు నిన్ను నన్ను వెతుకుతున్నాడు. కానీ నువ్వేం వెతుకుతున్నావు, నువ్వేం వెతుకుతున్నావు ఈరోజు? భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావు, ధన వ్యామోహంలో పడుతున్నావు, లోక సంబంధమైన క్రియల్లో పడుతున్నావు, దేవుని బిడ్డవని చెప్పుకుంటూ లోకానుసారంగా జీవిస్తున్నావు? ప్రియుడా, ఆత్మవేదనతో ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాను, పరిశుద్ధాత్మ హృదయంలో పడుతున్న దుఃఖంతో మాట్లాడుతున్నాను. నువ్వు వెతకవలసినవి ఏమిటి? నువ్వు వెతకవలసింది ఏమిటి? నిన్ను వెతికిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నీ జీవితంలో మేలు చేయడానికి పిలిచిన నమ్మదగిన దేవుడు, నీ జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యము చేయటానికి, నీ జీవితాన్ని రూపాంతరపరచడానికి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చా. నిన్ను వెతుక్కుంటూ నువ్వు వెతకపోయినా అని వెతికా. కానీ ఈరోజు నువ్వు వెతుకుతుంది ఏమిటో తెలుసా? భూ సంబంధమైన వాటి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాటను వాడుతున్నాడు, మీరు క్రీస్తుతో కూడా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని
వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున వాటిని కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. చాలా స్పష్టంగా ఏమిటండి పైనున్న వాటిని వెతకటం, భూ సంబంధమైన వాటిని ఏమిటి? భూ సంబంధమైన వాటి అంటే ఎలా తినాలి, ఏమి తింటాం, ఏం తాగుతాం, ఎలా బ్రతకాలి. నేను ఒక సూత్రకరమైన మాట చెప్పనా, బ్రతికిచ్చిన వానికి, జీవమిచ్చిన వానికి, అపరాధంతో చచ్చిపోతున్న మనల్ని బ్రతికించి సజీవ లెక్కలో ఎంచిన వానికి మన జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పటం చేత కాదంటారా? ఆయనకు అన్నీ తెలుసు, కానీ నీకు తెలిసి వెతకలేకపోతున్నావు, తెలిసి దేవుని వైపు తిరగలేకపోతున్నావు, తెలిసి దేవుడి ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు. కారణం ఏమిటో తెలుసా? పైనున్న వాటిని అనగా పర సంబంధమైన వాటిని నువ్వు వెతకకుండా భూ సంబంధమైనవి, పర సంబంధమైన వాటిని వెతకాలి అంటే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడాలి. ఎప్పుడైతే పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తము దేవుని వలనైనవి. నీ జీవితంలో పాతవన్నీ కూడా పాతి పెట్టబడి, పాత జీవితం పాతి పెట్టబడి నూతనమైన జీవితంలో నువ్వు ఎప్పుడైతే లేపగలుగుతావో, లేవగలుగుతావో, దేవుని కోసం బ్రతకాలనుకుంటావో, అప్పుడు నీ కళ్ళ ముందు కానీ, నీ మనసులో కానీ, నీ ఆలోచనలో కానీ ప్రభువాన్ని చేయమంటావని పర సంబంధమైన వాటిని నువ్వు అడగటానికి ఇష్టపడతావు, పర సంబంధమైన వాటి మీద దృష్టి పెడతావు. అందుకే ఒక మాట చాలా శ్రేష్టకరమైన మాట చూడండి, ఆ మూడో వచనం ఒకసారి చదువుదాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోక సంబంధమైనదిగా ఈ లోకపు క్రియల్లో చనిపోయి ఉన్నాం, కానీ జీవం కలిగిన యేసే బిడ్డలుగా బ్రతుకున్నాం. ఎందుకంటే మనం క్రీస్తు నందు దాచబడి ఉన్నాం. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. ప్రియా స్నేహితుడా, ప్రియమైన చెల్లి, ప్రియ తల్లి, ఈ వేళలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆయన సన్నిధానంలో నీవు ఏం వెతుకుతున్నావో తెలియ, నీ ప్రార్థన అంతా కూడా భూ సంబంధమైందే ఉన్నదేమో. ప్రభువా ఏం చేస్తావని కాదు, ప్రభువా నన్ను నేను చేయమంటావని దేవుని దగ్గర వెతుకు. నీ జీవితంలో మూలాధారమై, నీ జీవితంలో మేలుకరమైన సాక్షార్థమైన కార్యము జరిగించటకు బలమైన దేవుడు నీ పక్షమున నిలిచి ఉన్నాడు. ఇంకొక మాటను మనం చదువుకుందాం. ఇదే కొలసీయులకు రాసిన పత్రిక 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా స్పష్టంగా ఒక మాట నువ్వు నేర్చుకోబోతున్నావు. జీవమై ఉన్నా, మనకు జీవమై ఉన్నా. చూడండి, ఒక చెట్టు విత్తనం వేసాక దాంట్లో జీవం ఉంటే అది ఫలిస్తూనే ఉంటుంది. నీకు చమత్కారంగా ఒక మాట చెప్పనా, ఒక మామిడి విత్తనం వేసి, అది పెరిగి పెద్దదైన తర్వాత నాకు నచ్చలేదు మామిడికాయలు కాబట్టి దానికి యాపిల్ కాయలు రావాలని కోరుకుంటే అది ఎలా ఉంటుంది? ఆశాస్పదంగా ఉండదు, అంతేనా? నిజమే. దేవుడు తన జీవాన్ని నీలో విత్తి ఆ జీవము మరణ ఛాయల్లో నుండి లేవనెత్తి పర సంబంధమైన బిడ్డగా దేవుడిని ముద్రిస్తే నీలో పర సంబంధమైన విత్తనం నాటబడింది, రక్షణ విత్తనం నాటబడింది. ఆ రక్షణ నీలో జీవకరమైన దేవుని క్రియలు నీలో ఫలించాలని యేసుప్రభు వారు ఎదురు చూస్తున్నాడు. కానీ లోక సంబంధమైన ఫలిస్తూ ఉంటే, అందుకే ఒక ప్రభు ఒక మాట అంటాడు, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు, మీరు బహుగా ఫలించుటకు పనికి రాని తీగలను పారవేస్తాను. ప్రిబిడా, ఈరోజు నువ్వు నేను
ప్రభు సన్నిధిలో వెతకవలసింది ఏమిటో తెలుసా? అయ్యా, నా జీవితంలో ఫలవంతమైన జీవితం రాకుండా ఉండటానికి కారణమైనవి కొన్ని నాలో వేళ్లలాగా మునిగిపోయాయి, వేళ్ళగా పెనవేసుకున్నాయి, అయ్యి నన్ను కలవిరం చేస్తున్నాయి ప్రభువా. కానీ వాటి నుండి విడిపించుకుంటకు, వాటి నుండి తప్పించుకుంటకు నా శక్తి చాంటం లేదయ్యా. అందుకే నా జీవితంలో మేలుగా మార్చే నా యేసు ప్రభువా, నేను నిన్ను వెతుకుతున్నాను, నీ మీద అనుకుంటున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నానని జీవం కలిగిన యేసుని నువ్వు వెతికినప్పుడు నీలో పనికి రాని తీగలు, నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా అడ్డుపడే ప్రతి పాపపు క్రియలు నా ప్రభువు తీసి పారవేసి పరిశుద్ధమైన జీవితంలో, ప్రత్యేకించబడిన జీవితంలో, శ్రేష్టకరమైన జీవితంలో ఉంచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియుడా, ఈరోజు నీవు దేవుని వెతుకు, దేవుని వెతుకుతూ ఉంటే దేవుడు నీ జీవితంలో సమస్త విధమైన ఆశీర్వాదాలు నిండుగా దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుని వెతుకుదామా, ప్రభును ఉతికిదామా. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ వాక్యం వింటున్నావో, నీవు ఈ క్షణమే, ఇదే ఈ టీవీ ముందే నువ్వు మోకరించగలిగి కళ్ళు మూసుకున్నట్ల పరిశుద్ధుడైన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు. నీ జీవితంలో చేదు కాస్త మధురంగా మారిపోతుంది, చేదు కాస్త ఆరోగ్యకరంగా మారిపోతుంది, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. తల వంచినట్లా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడవైన దేవ, గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, ఉన్నతుడవు నాయన. మహిమోన్నతమైనటువంటి కార్యములు అనేకములు మా అందరి జీవితాల్లో మీరు జరిగించి ఉన్నారు. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దైవజనుల్ని అగ్ని వంటి మాటల చేత నన్ను మమ్మల్ని నాయన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచారని నమ్మి స్తుతిస్తున్నా. ఎందుకంటే నువ్వు సూటిగా మాట్లాడు దేవుడవు నాయన. ఏ ఒక్కరిని విడిచిపెట్టు దేవుడు ఎంత మాత్రము కాదు ప్రభువా. నాయన, ఏ శ్రమలో, ఏ శోధనలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో ఉండి ప్రార్థిస్తున్నామో మా యొక్క ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించండి. టీవీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో తండ్రి, వారి పట్ల నాయన నిన్ను వెతుకుతున్నారో, నిజముగా వెతుకు వారికి సమీపంలో ఉండే దేవుడవు కదా నాయన. నాయన, నువ్వు వాక్యంలో మాట్లాడినట్లుగా పైనున్న వాటి కొరకు నాయన భూసంబంధమైన వాటి వైపు చూడకండని సెలవిస్తున్నావు. వాటి మీద మనసు ఉంచొద్దంటున్నావు నాయన. ఒకవేళ మేము ఎలా ఉంటున్నామో, నీ దృష్టికి ఎలా ఉన్నామో తండ్రి, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి నీ అగ్ని వంటి మాటల ద్వారా శుద్ధి చేయండి. మీ అగ్నితో కాల్చండి యేసునామములో ప్రభువా. ఇంకను మాలో ఉన్నటువంటి మస్టును మీరు కాల్చివేయండి ప్రభువా. నీ శక్తివంతమైన ఆత్మ కార్యములు జరిగించండి. నువ్వు మాట్లాడిన మాటల్లో ఏ మాటను కూడా ప్రభువా విడిచిపెట్టకుండా నీ శక్తివంతమైన కార్యములు జరిగించండి. అలనాడు నా తండ్రి మోషేను ప్రభువా ఆ యొక్క పదలో నుంచి మాట్లాడిన దేవుడవు నా తండ్రి. నువ్వు మాట్లాడి పరిశుద్ధపరిచి నీ సాక్షిగా లేవనెత్తి నిలబెట్టి నాయన 25 లక్షల జనాంగమును నడిపించుటకు ప్రభువా నీ కృపను అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడా, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఏ ఒక్కరిని విడిచిపెట్టని దేవుడవు కదనా ప్రభువా. ఏ ఒక్కరిని దాటిపోని దేవుడవు కదా ప్రభువా. నాయన, ఈ సమయంలో కూడినటువంటి మమ్మల్ అందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ శక్తివంతమైన ఆత్మను వారి మీద మీరు క్రమరించండి. గ్లోరీ స్తోత్రము నాయన. యేసు నీకు వందనాలయ్యా. నీ ఆత్మ కార్యములు జరిగించండి. హృదయ పరిశోధకుడు నాయన. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా కాక నీ సన్నిధిలో మేలు పొందుకొనుగవారిగా ప్రభువా, నీ ఆత్మను పొందుకొని వారిగా ఆత్మ కార్యములు కనులారా చూచినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, నీ వాక్యము కత్తి వంటిది నాయన, రెండు వైపులా ప్రభువా పదును కలిగినది ప్రభువా నాయన. ఆ వాక్యమును చేత పట్టుకొని నాయనాలనాడు ఆదామును పిలిచిన దేవుడవు. ఆదాము ఒంటరిగా ఉండుట నీ చిత్తము కాదు గనుక అవ్వమును సృష్టించిన దేవుడవు నాయన. ఇది నాన్న ఒంటరిగా ఉన్నామని బాధపడుచున్న వారికి మీరు ఆదరణించండి ప్రభువా. మీ ఆదరణ ఈ లోకంలో ఎక్కడా ఎవరికి దొరకనటువంటి ఆదరణ అయినది కనుక ప్రభువా, అట్టి ఆదరణ మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. నాయన, అలాగే వ్యాధిలో ఉన్నవారు, మంచంలో ఉన్నవారు నాయన తండ్రి, అట్టి వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. యేసునికి వందనాలు. స్వస్థపరచగల దేవుడను నేనే అన్నావు కదక ప్రభువా, గనుక అట్టి వారిని మీరు స్వస్థపరచండి. బలహీనలు ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, క్షేమమును కలుగజేసి విన్న వాక్యాన్ని బట్టి ప్రభ గొప్ప నూరంతల ఫలము పొందుకున్నట్లుగా, ఈ వాక్యాన్ని వినుచున్న వారందరికీ నీ శక్తిని కలుగునట్లుగా, నీ కృపాని వాస్తులత నిండుగా దయచేసి దీవించి ఆశీర్వదించమని
నజరైడ్ అనే నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మా సెల్ నంబర్స్ 9290 526278.